మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఎవరిలాగా వీళ్ళలానా వీళ్ళలాగా అని చెప్పి పక్షిని అడుగుతారు. అయితే మనం వీళ్ళం కాదు వీళ్ళమే అంటారు. అప్పుడు వినాయకుడు వచ్చి వీళ్ళందరూ నేను ఆడిచ్చే ఆటనే అంటారు. అప్పుడు వినాయకుడికి భూమి మీదకి రావాలని చెప్పి అనుకుంటాడు. అందుకని చెప్పి నా వాహనం ఏది అని చెప్పేసి ఒక మ్యాజిక్ చేస్తే కారు వస్తుంది. కారు వస్తే కార్లు అందరు వాడేటప్పటికి కారు వచ్చింది. నా వాహనం ఏది అని చెప్పేసిన తర్వాత ఇది వస్తుంది. అది వస్తే నా వాహనం మూషికుడేది అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు సండే కదా ఈరోజు నన్ను నెల్లమన్నాడు అంటే భూమి మీదకు వస్తారు. అయితే భూమి మీద ఉన్న వీళ్ళందరినీ చూసి అమ్మో భలే భలే బొమ్మలు చేస్తున్నారే అని చెప్పేసి వీళ్ళేంటి అందరికీ సెల్ఫీ పిచ్చి పడిందా అని చెప్పి బూర పూజే వాడి దగ్గరికి వస్తాడు. బూర పూజేవాడి దగ్గరకు వస్తే అమ్మో ఇది మా నాన్న దగ్గర ఉండే పాము వాసుకి కదా దబ్బేసి వచ్చినట్టున్నాడు అని చెప్పి వినాయకుడు అనుకుంటాడు. ఎట్లాగైనా వీడి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి, భూమి మొత్తం తిరిగిన తర్వాత ఎప్పుడొకప్పుడు వీడి దగ్గర నుంచి పాము తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడికి వస్తాడు. ఏంటి మూడు సెల్ఫీలు దిగుతున్నాయా ఏంటి? సెల్ఫీ దిగాలంటే చేతిలో ఫోన్ ఉండాలి. ఫోటో ఏమైనా తీస్తున్నారా? ఎవరైనా తీస్తున్నారా అంటే ఏమీ లేదు. ఈ అమ్మలే ఆహా ఈ ఫ్యామిలీ అంత బాగుంటుందో. విష్ణుమూర్తి ఎన్నో అవతారమో ఇది ఏమో. భార్య ఉన్నాడే, నేను కూడా చిన్నప్పుడు ఇంత వయసులోనే చాలా అన్నం తినేసేవాడిని. ఈ పక్షులు పలే ఉన్నాయి కొండ పని అనుకుంటా. ఈ సీతార అంత బాగుందో. టింగ్ 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 అమ్మో ఏమైనాయితే నన్నే అంటారు. వావ్ పెద్ద క్యాండిల్ అయి భలే ఎలిగిందే, కట్టేద్దాం మనకెందుకు వచ్చింది. ఇదేంటి ఇంత జరుగుతున్నాయి? ఇది మాత్రం పల్లి కిలిచుకుంటూ కూర్చుంది. నానా 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 ఓ భూమి మీద ఉన్నారా వీళ్ళు అని చెప్పి భూమి మీద ల్యాండ్ అవుతాడు. భూమి మీద ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ పాము ఉంది కదా ఇదేంటి, దీని పేరు కూడా వాసుకి అంట అంటున్నారు. భూమి మీద వాసుకి వాసుకి అని భూమి మీద మళ్ళీ తిరుగుతా వాసుకి రహస్యం ఏంటో తెలుసుకుంటా అని చెప్పి ఇక్కడికి వస్తాడు. ఈమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడు మనిషిలాగా మారి. అడిగితే అమ్మాయి వాసుకి ఏంటి ఊళ్ళో వాసుకి వాసుకి అని చెప్పి మా నాన్న పాము గురించి చెప్తున్నాడు అంటే మీ నాన్న పాము ఏమో మీ నాన్న ఎవరో నాకు ఏం తెలుసు కానీ ఈ ఊళ్ళో పాములు బట్టి అతను ఒక అతను ఉన్నాడు, అతని దగ్గర శివుడు మెల్లో వేసుకునే పాము ఉందంట అంటే ఏమేంటి నావైపు చూడట్లేదు అని నేను అనుకుంటే చెవులో బ్లూటూత్ పెట్టుకొని ఈతో మాట్లాడుతుందంట. ఏమో ఒక తెమ్మప్ప ఏమో ఒక నర్సప్ప భలే మాట్లాడుకుంటున్నారు. రాసుకి రహస్యం ఏంటి అంటే మొత్తం తిరుగుతాడు, మొత్తం తిరిగిన తర్వాత ఒకటి అర్థం అవుతుంది ఏంటంటే వీడు చింపి జుట్టోడు ఒక పాముని దీంట్లో పెట్టుకొని వాసుకి అని చెప్పి పేరు పెట్టి వాసుకి అని పేరు
ఇద్దరు పెట్టి అందరినీ అటాక్ చేస్తున్నారంట. ఏంటి ఇంత అందరికి తెలిసిన కానీ ఇది మాత్రం పల్లె గురించి గుర్తు కూర్చుంది అని. ఇంకా వీళ్ళు ఏంటి తెలిసినా కానీ మాట్లాడుకోవట్లేదు. అమ్మా మీరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఎందుకు అంటే నా దగ్గర ఉండాల్సిన చికెన్ ముక్క లాగేసుకుంది అంటే చికెన్ ముక్క కోసమేనా అంటే నేను పక్క నాన్ వెజ్ అది వెజ్ అందుకని చెప్పి నేను తింటానని చెప్పి అది లాగేసుకొని వెళ్ళింది. అది వెజ్ అయితే చికెన్తో ఏం పని అంట అంటే నాకేం తెలిసే నువ్వు చికెన్ తింటావు అని చెప్పి మళ్ళీ కొట్టుకుంటాను. అమ్మో చిన్నగా ఉన్న వాడు నేనే పెద్దవి చేసినట్టున్నావా అనుకుంటారు. ఎవరో అతను బాగా చిచ్చి పెడుతున్నాడే మనకు కూడా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే అమ్మో అమ్మో నన్ను చిచ్చులు పెట్టే వాళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు అంటే అతను ఎవరో చిచ్చులు పెడుతున్నాడు మనదేం తెలియదు కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా అని చెప్పేసి వెళ్ళిపోయి దూరంగా ఉంటాయి.